గత 22 ఏళ్లుగా ప్రజల కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అనేక మంది కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలు త్యాగం చేశారని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఒకప్పుడు గులాబీ కండువా కప్పుకుంటే ఎగతాళి చేసేవారని, కానీ ఇప్పుడు గులాబీ కండువా కప్పుకున్నందుకు గర్వపడుతున్నామన్నారు. కార్యకర్తల త్యాగ ఫలమే కాళేశ్వరం జలాలు అని కవిత పేర్కొన్నారు. అంతకన్నా ఎక్కువ మెజార్టీతో ఇప్పుడు గెలుస్తారని చెప్పి నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా, మనిషి పట్టుదల ఉంటే తప్పకుండా ప్రజలు కూడా కలిసి వస్తారు. జీవన్ రెడ్డి గారికి ఆ పట్టుదల ఉన్నది, ఆ ర్యాంక్ ఉన్నది. అవసరమైతే దుజ్జగిస్తాడు, గడ్డం పట్టుకుంటాడు, లేకపోతే బెదిరిస్తాడు, అవసరమంటే కడుపులో కలకాయ పెడతాడు, లేదంటే అమ్మలైతే కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. కానీ మెప్పించి ఒప్పించి మీ అందరితో మాత్రం తప్పకుండా ఓటేయించుకుంటాడు. కాబట్టి మీ అందరికి నిజామాబాద్ లో, అది కూడా ఆర్మూర్లో, ఎవరన్నా జీవన్ రెడ్డి గారి మీద మా తమ్ముడి మీద పోటీ చేయాలనుకుంటే మాత్రం మైసమ్మ ముంగట మేకపోతులు కట్టేసినట్టే అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఇతర పార్టీ వాళ్ళు ఆశలు వదిలేసుకుంటే మంచిది, మీకెవరు గెలిచే అవకాశమే లేదు. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారి ఆశీర్వాదం. ఆరుగురు ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ పార్టీకి నంబర్ 1 ఉంటది ప్రయారిటీ, అది టికెట్ ఇచ్చుట్లైనా గెలిపించుట్లైనా.